యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. కొంపదీసి మనం ఫోన్ చేయడం చూసిందంటావా? ఏమో నాన్నో, నాకు అదే అనుమానంగా ఉంది. ఆ చింతమణి సూతావేటే బూజులుపు. ఎన్ని ఎదవ తెలివితేటలున్నాయరా మీకు? ఇంకా ఏం చేయాలి? రాత్రి దొంగలు పిలిపించింది మీరే కదా. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? మేము దొంగలు పిలిపించడం ఏంటి? ఎస్, మా అమ్మ తల పగలగొట్టింది మీరే. మేము వచ్చేటప్పటికి మా అమ్మ బయటికి వెళ్ళిందని అబద్ధం చెప్పి కవర్ చేసింది మీరే. ఏం మాట్లాడుతున్నావు బాబు? నేను నా జీవితంలో ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు. అలాంటిది నా మీద ఇన్ని అబద్ధాలు వేస్తారా? నిన్ను అమ్మా, అబ్బా, ఏంటమ్మా నువ్వు చేసిన పని? నాలుగు పీకతాను ఏటనుకుంటున్నావా? ఇంటికి రౌడీలని అడ్డుకొచ్చి మా అత్తని చంపేయాలని చూశారు. అదే సమయానికి ఆవిడికి పనుండి బయటికి వెళ్ళింది అని మాతో అబద్ధం చెప్పారు. ఇందాక మేము బయటికి వెళ్ళాక ఆవిడ చెప్పులు చూసాము. ఏంటి చిట్టమ్మా? ఓ పాలాడు చూడు, అవి అమ్మ చెప్పులు చిట్టమ్మా. అవును బావా, కాంతమత్త చెప్పులు ఏడే ఉన్నాయంటే ఒకవేళ లోపలే ఉందేమో. ఇలా మనకి అబద్ధం చెప్పారేమో. ఓ పాలి చూద్దాం పద బావా. పద నాన్న. ఏంటే? అసలు కాంతమ్మ స్పృహలోకి వచ్చింది. పొరపాటున మనల్ని గాని చూసిందనుకో, ఇదంతా మనమే చేశామని జైల్లో పట్టించేస్తదేమో. అది నిజమేనే, మరిప్పుడు ఏం చేద్దాం? ఆలోచిద్దాం నాన్న. అత్తా, అత్తా, చిట్టమ్మ రవిచంద్ర మళ్ళీ వస్తున్నట్టున్నారు నాన్న. అవును, పద దాక్కుందాం పద. ఎవరు వస్తున్నట్టున్నారా? ఏం చేద్దాం? ఎలాగో ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతున్నాం కదరా, దీన్ని పొడి చేసి వెళ్ళిపోదాం. ఆ కట్టిటి నువ్వు నోరు మీరా. నిన్ను మా ప్రాణాలతో ఉండగా మా కాంతమత్తని చంపే మగాడి ఇంకా పుట్లేదురా. చెప్పులు చూడటం వల్లే కాంతమత్త ఇంట్లో ఉందని, ప్రమాదంలో ఉందని మాకు అర్థమైంది. అందుకే ఇంటికెళ్లాల్సిన మేము తిరిగి ఇంటికొచ్చి వాళ్ళని తరిమి తరిమి కొట్టాం. ఇంకా ఈ ఇంటిని అట్టుకొని ఏలాడుతున్న కుక్కల్ని తరిమి తరిమి కొట్టడానికే వచ్చాము. ఈ విషయాలన్నీ మేము కాంతమత్తతో చెప్పచ్చు, కానీ
మీరు గుంట నక్కలు కదా, ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటారని చెప్పలేదు. జరిగే ఎన్నికల్లో మా వదిన గెలవటం, తరువాత నిన్ను నీ కూతుర్ని కాకినాడ నుంచి తరిమి తరిమి కొట్టడం అతి దగ్గరలోనే ఉంది. సిద్ధంగా ఉండండి. ఏమే చింతామణి, ఇలా జరిగిందేంటి? నాకు మాత్రం ఏం తెలుసు నాన్న. చిట్టి, ఈరోజు మాత్రం టిఫిన్ తృప్తిగా తిన్నాను. దానికి కారణమేంటో తెలుసా? మీరే. మీరే గనక ఇంట్లో ఉండడానికి ఒప్పుకోకపోయుంటే ఈరోజు నేను ప్రశాంతంగా ఉండేదాన్నే కాదు. నువ్వు ప్రశాంతంగా ఉంటావో లేదో తెలియదు, కానీ నేను మాత్రం ప్రశాంతంగా ఉండేట్టు లేను కాంతమ్మా. సార్, మీరా? ఏంటి ఇలా వచ్చారు? రాక తప్పుతుందా? వచ్చేలా చేసింది నువ్వే కదా. నేనేం చేశాను ప్రెసిడెంట్ గారు? ఇంకేం చెయ్యాలి? నీ కొడుకు కోడల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావంట, నిజమేనా? అవును సార్, నిన్న రాత్రి దొంగలు పడి మా అత్తని సావగొట్టి దొంగతనం చేయాలని చూశారు. సమయానికి మేము వచ్చాం కాబట్టి ఈరోజు మా అత్త ప్రాణాలతో ఉన్నారు. అందుకనే ఇక నుంచి మేము మా అత్తకి తోడుగా ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాము. అవును సార్, మేము తప్ప మా అమ్మకి ఇంకెవరున్నారు? అయినా మేమిద్దరం ఇక్కడ ఉండడానికి, మీరు రావడానికి సంబంధం ఏముంది సార్? ఉందయ్యా. మీ అక్క నీలాంబర్ని దున్నపోతు పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టింది ఎవరు? చిట్టెమ్మ సార్. అంటే చిట్టెమ్మ ఇప్పుడు ఏ పార్టీ తరపున ప్రచారం చేస్తుంది? దున్నపోతు పార్టీ తరపున కదా. మరి కాంతమ్మ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టిన చింతామణి ఏ పార్టీ తరపున పోటీ చేయబోతోంది? ఇంకేం పార్టీ? మన కోడిపుంజు పార్టీ కదా. చెప్పేది జాగ్రత్తగా వినడమ్మా. ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ప్రస్తుతం ఒక వారంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సమయంలో ఆ పార్టీ వారు మీ పార్టీ వారు ఇద్దరూ కలిసి ఒక ఇంట్లో ఉంటే రేపు ఎన్నికలు పూర్తయిన తర్వాత పొరపాటున మీ దున్నపోతు పార్టీ వాళ్ళు గెలిస్తే ఇద్దరూ ఒకే కుటుంబ సభ్యులు కాబట్టి మా పార్టీ వాళ్ళు మీరు అమ్ముడుపోయారంటారు. పొరపాటున మీ పార్టీ వాళ్ళు గెలిస్తే మా పార్టీ వాళ్ళు అమ్ముడుపోయామని అంటారు. ఇలాంటి అపనిందలు ఏ పార్టీ వాళ్ళ మీద పడకుండా ఉండాలంటే ఈ ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఎవరు ఉండాల్సిన చోట వాళ్ళుంటేనే మంచిది. అది కాదు సార్, మా అత్త ప్రమాదంలో ఉంది, దాని గురించి ఆలోచించండి, దయచేసి అర్థం చేసుకోండి. చూడమ్మా, అన్నీ తెలిసిన దానివి, తెలివైన దానివి. నేను చెబితే అర్థం చేసుకోగలవా అనుకుంటున్నాను. రేపొకనాడు మా చింతామణి గెలిస్తే దున్నపోతు గుర్తు పార్టీ వాళ్ళు మా నీలాంబరి అమ్ముడుపోయిందని అంటారు. లేనిపోని నిందలన్నీ వేస్తారు. పార్టీ కార్యకర్తలంతా ఆవిడ్ని శత్రువులాగా చూస్తారు. అవసరమా ఇవన్నీ? మీరే ఆలోచించండి. వద్దు సార్, అలాంటి నిందలు మా అక్క పడలేదు. అందుకే చెప్తున్నాను, ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండాల్సిందే. లేదంటే
పార్టీ తరపు నుంచి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అంత దూరం ఎందుకు సార్? మా చిట్టమ్మకి నేను నచ్చ చెప్తాను. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఎవరింట్లో వాళ్ళు ఉంటాం. ఎన్నికలు పూర్తయ్యాకే అందరం ఒకే ఇంట్లో ఉంటాం. అలా అని మీకు నేను మాటిస్తున్నాను సార్. సంతోషం. కాంతమ్మ మాటిస్తే మాట తప్పదన్న నమ్మకంతో వెళ్తున్నాను. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు రెండు కుటుంబాలు సాధ్యమైనంత దూరంగా ఉండటం మంచిది. వెళ్ళొస్తానమ్మా. అలాగే సార్. అత్తా, ఎందుకలా మాటిచ్చావా? నేను వదిలిపెట్టి మేమెలా వెళ్ళేది? ఇంకెన్ని రోజులు? వారం రోజుల్లో ఎన్నికలైపోతాయి. ఆ తర్వాత అందరం కలిసి ఒకే ఇంట్లో ఉండొచ్చు. సరేనా? నువ్వు జాగ్రత్త అమ్మా. అలాగే నాన్న. అలాగే, జాగ్రత్త. అలాగే, రోజు ఫోన్ చేస్తుంటాను. సరేనా? వెళ్ళండి బాబా. ఒసే చింత, నీ చింతలన్నీ తీరిపోయినట్టేగా. అయిపోయినట్టే నన్నోయ్. ఇలా ఇంటికి వద్దాం అనుకునే వాళ్ళని అలా వెళ్ళగొట్టేశావు. నీ బుర్రే బుర్రా. మరి కాంతమ్మను వేసేయాలి, ఈ ఆస్తంతా దోచేయాలి. ఎన్ని పనులున్నాయి? అవన్నీ చకచకా పూర్తి చేసేదాకా మీ నాన్న నిద్రపోడు. మా మంచి నాన్న. చెప్పేది వింటుంటే నిజంగా భయం వేస్తుంది చిట్టమ్మా. ఆ చింతమ్మని పోతురాజు కలిసి మా అమ్మని ఏం చేస్తారోనని చాలా భయంగా ఉంది. అవునక్క, అప్పటికే అమ్మని మాతో పాటు వచ్చేమని చాలాసేపు అడిగాం. ఆమె ససేమిరా రానంది. వస్తే ఏమైతుందిరా? మనమేమన్నా తనని పీక్కొని తింటామా ఏంటి? వదినా, కాంతమ్మత్త ఒకప్పుడు మనిషి కాదు. తన తప్పులు తను తెలుసుకొని పశ్చాత్తాపంతో పూర్తిగా మారిపోయింది వదిన. అలాంటి మనిషి నేను మీతో పాటు రాను అని అందంటే దాని వెనకాల ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. అమ్మా, మాకు మాత్రం భయంగా లేదా చెప్పు. కాకపోతే మేమక్కడికి వెళ్ళుండటానికి పార్టీ ప్రెసిడెంట్ గారు ఒప్పుకోవట్లేదు. ఆవిడ ఇక్కడికి రావటానికి ఒప్పుకోవట్లేదు. అందుకే ప్రస్తుతానికి వదిలేసి వచ్చాము. అలాగని ఆవిడ నొగ్గెత్తావా ఏటి? రోజూ వెళ్తాం, కలుద్దాం, మంచి సడు మాట్లాడుకుని వచ్చేస్తాము. దాంతో ఆ పోతురాజు చింతామని తోక జాడించకుండా ఉంటారు. పోనులే చుట్టమ్మా, ఇక ఆధార్యంతోనే బతకాలి. చాలా చెప్తే బలవంతం చేస్తావేంటి? నా కూరికి వాంతులు వచ్చేలా ఉన్నాయి. గర్భం దాలిస్తే వాంతులు అలాగే వస్తాయి చిట్టమ్మా. అలా నువ్వు తినకుండా ఉండకూడదు. కడుపు నిండా తింటేనే పుట్టే బిడ్డ కూడా ఆరోగ్యంగా పుడతాడు. నా మాట విని బిస్కెట్ తిని ఆ టీ కూడా తాగేసాయి. అచ్చో చాలదు, నాకొద్దు. నా వల్ల కాదు. చిట్టి చిట్టి,
అయ్యో చిటి 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 ఏమైంది చిటి? ఏం కాలేదు, ఏం కాలేదు బావా. ఇదిగో చిట్టమ్మా, నీకెందుకే చెప్తున్నాను ఇంట్లో పనులు చేయొద్దని. నువ్వు మాత్రం ఆగుతున్నావా? వద్దన్నా చేస్తూనే ఉన్నావు. చూడు కడుపులో ఉన్న బిడ్డ ఎలా బాధపడుతున్నాడో. కుదురుగా కూర్చోమంటే కూర్చోవు బావా. రెక్కాడితే గాని డొక్కాడిని బతుకులు బావా మనవి. కట్టపడకుండా తప్పుతుందా చెప్పు. కుదరదు చిట్టి, నా కళ్ళ ముందు నువ్వు కష్టపడితే నేను ఊరుకోను. ముందు నువ్వు కూర్చో. నానా, జ్యూస్ రెడీ. ఓ బావా, నా వల్ల కాదు, ఇప్పుడే వామిటింగ్ అయింది. కొంచెం తాగు చిట్టమ్మా, కొంచెం తాగమంటున్నాను కదా. చిట్టమ్మా నువ్వు తాగు, ఇప్పుడు నువ్వు తాగాల్సిందే, అంతే తాగు.